ఈరోజు మనం భారతదేశ ముఖ్యమైన భౌగోళిక స్వరూపాల గురించి చర్చిద్దాం. మొదటిది హిమాలయ, రెండవది గంగా సింధు నది మైదానం, మూడవది ద్వీపకల్ప పీఠభూమి, నాలుగవది తీర ప్రాంత మైదానాలు, ఐదవది ఎడారి ప్రాంతం, ఆరు దీవులు. మొదటిగా మనం హిమాలయాల గురించి చర్చిద్దాం. ప్రపంచంలోని ముడత పర్వతాల్లో అన్నింటికంటే తర్వాత ఏర్పడిన ముడత పర్వతాలు హిమాలయాలు. కాబట్టి వీటికి అతితరణ ముడత పర్వతాలు అని కూడా పేరు. హిమాలయాలు అర్ధచంద్రాకారంలో భారతదేశానికి ఉత్తరాన ఒక చాపం వలె 2400 కిలోమీటర్ల పొడవుతోటి విస్తరించి ఉన్నాయి. వీటి వెడల్పు రకరకాలుగా మారుతూ పశ్చిమం వైపు 500 కిలోమీటర్లు, మధ్య తూర్పు ప్రాంతాల్లో 200 కిలోమీటర్లతోటి విస్తరించి ఉంది. ఇక్కడ మనం హిమాలయాల్ని గమనిస్తే ఇవి సమాంతరంగా 3 శ్రేణులతోటి విభజించి ఉంది. మొదటిది హిమాద్రి, రెండవది హిమాచల్, మూడు శివాలి. హిమాద్రి శ్రేణి అత్యున్నత హిమాలయాలు అని కూడా దీనికి పేరు. ఇది సంవత్సరం పొడవునా కూడా మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరాలు ఈ శ్రేణిలోనే ఉన్నాయి. ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరం ఈ శ్రేణిలోనే ఉంది. రెండవ అతి ఎత్తైన శిఖరం కేటు శిఖరం కూడా ఈ శ్రేణిలోనే ఉంది. కాంచనగంగ, ధవలగిరి లాంటి పర్వత శ్రేణులు కూడా ఇక్కడ ఎన్నో ఉన్నాయి. హిమాద్రికి దక్షిణంగా హిమాచల్ శ్రేణి. ఇది అతి దట్టమైన కఠినమైన పర్వత వ్యవస్థ. ఈ శ్రేణిలో ముఖ్యమైన శ్రేణి పిర్ పంజాల్ శ్రేణి అతి పొడవైనది. ఇక్కడ అనేక లోయలు కూడా ఉన్నాయి. కాశ్మీర్ లోయ, కూలు, కంగ్రా లోయలు కూడా ఈ శ్రేణిలోనే ఉన్నాయి. వేసవి విడిది ప్రాంతాలైన సిమ్లా, ముస్సోరి, నైనిటాల్, రాణికేట్ లాంటి ప్రాంతాలు కూడా ఈ శ్రేణిలోనే ఉన్నాయి. హిమాచల్ శ్రేణికి దక్షిణంగా శివాలిక్ శ్రేణి ఉంది. ఈ శివాలిక్ శ్రేణి 900 నుంచి 1100 మీటర్ల ఎత్తుతోటి ఉంది. 10 నుంచి 50 కిలోమీటర్ల వెడల్పుతోటి ఉంది. ఇక్కడ శివాలిక్ శ్రేణికి దక్షిణంగా మనము రెండు భౌగోళిక ఉపరితల వ్యత్యాసాలను గమనించవచ్చు. అది బాబర్ టెరాయి. హిమాలయ నదులు తీసుకువచ్చిన గులక రాళ్లతో కూడిన మండలం ఇక్కడ ఉంది. ఇక్కడ శివాలిక్ శ్రేణి పాదాల వెబ్బడి విసనకర్ర ఆకారంలో ఈ సచ్చింద్ర మండలం ఉంది. దాన్ని మనం బాబర్ అంటున్నాం. ఇక్కడ బాబర్ ప్రాంతంలో చిన్న చిన్న నదులు, వాగులు కూడా దాని ఉపరితలం నుంచి ఉపరితలం కిందగా ప్రవహిస్తూ మళ్ళీ ఉపరితలం పైకి వచ్చి ఆ నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రాంతాన్నే టెరాయి అంటాం. ఇది చిత్తడి ప్రాంతం. ఈ టెరాయి ప్రాంతంలో ఇంతకుముందు భారతదేశ విభజన సమయంలో ఇక్కడి అడవులను తొలగించి ఆ అడవులను వ్యవసాయ భూములుగా మార్చడం జరిగింది. ఇది టెరాయి ప్రాంతం. ఇక మన హిమాలయాల యొక్క ప్రాముఖ్యతని చూస్తే హిమాలయాలు ఇవి శీతాకాలంలో మధ్య ఆసియా నుండి వచ్చే శీతల పవనాలను ఉత్తర మైదానంలోకి ప్రవేశించకుండా అడ్డగిస్తున్నాయి. ఒకవేళ హిమాలయ పర్వతాలే లేవనుకోండి, ఈ ఉత్తర మైదానం మంచు ఎడారిగా మారే ప్రమాదం ఉండేది. హిమాలయాల వల్లనే మనకి మైదానంలో వేసవిలో కూడా వర్షాలు కురవడానికి హిమాలయాలే కారణం. ఇక్కడ అనేక జీవ నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులకు జన్మస్థానం. ఈ నదుల వలన ఉత్తర మైదానంలో వ్యవసాయానికి ఎంతో అనుకూలంగా ఉంది. కులు, కాంగ్రా, కాశ్మీర్ లోయలు, అందమైన లోయలు కూడా ఈ హిమాలయాల్లోనే ఉన్నాయి. అనేక మంది పర్యాటకుల్ని కూడా ఆకర్షిస్తూ విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా హిమాలయాలు ఆర్జిస్తున్నాయి. ఒకవేళ హిమాలయాలే లేకపోతే మరి ఇంతటి ప్రత్యేకత భారతదేశానికి ఉండేది కాదు. ఇక గంగా, సింధు,
మైదానం. హిమాలయాలకు దక్షిణంగా దీపకల్ప పీఠభూమికి ఉత్తరంగా ఈ గంగా సింధు మైదానం అనేది ఉంది. గంగా సింధు మైదానం 7 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో విస్తరించి ఉంది. ఇక్కడ ప్రధానంగా గంగా సింధు నదులు ప్రవహించడం వల్ల ఈ గంగా సింధు నదీ మైదానానికి ఆ పేరు రావడం జరిగింది. ఇక్కడ గంగా సింధు నదీ మైదానాన్ని మనం 3 భాగాలుగా విభజించవచ్చు. అది పశ్చిమ భాగం, మధ్య భాగం, తూర్పు భాగం. ఇక్కడ మనం పశ్చిమ భాగాన్ని గమనిస్తే ఇది ప్రధానంగా హిమాలయాల్లో నుంచి ప్రవహిస్తున్న సింధు నది దాని ఉపనదులు వలన ఏర్పడ్డది. ఇది పశ్చిమ భాగం. పశ్చిమ భాగం ప్రధానంగా పంజాబ్, హర్యానాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ మనం ప్రముఖంగా చూస్తే 2 నదుల మధ్య ప్రాంతం, దోఆబ్ ప్రాంతాలు ఇక్కడ మనకి సారవంతంగా కనిపిస్తాయి. ఇక మధ్య భాగం, గంగా సింధు నది మధ్య భాగం, ఇది గగ్గర నది నుంచి తీష్టా నది వరకు విస్తరించి ఉంది. మధ్య భాగము ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్లోను, కొంత భాగము హర్యానా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో విస్తరించి ఉంది. ఇక తూర్పు భాగం, ఈ తూర్పు భాగము ప్రధానంగా అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయలో విస్తరించి ఉంది. ఇది ప్రధానంగా బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడింది ఈ ప్రాంతం. ఇంకా నది మైదానంలో అభివృద్ధి చెందిన మైదానాల్లో 7 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో విస్తరించి ఉంది. ఈ ప్రాంతం వ్యవసాయానికి నీటి లభ్యతకు అనుకూలంగా ఉండటం వలన ఈ ప్రాంతంలో ఎక్కువ జనసాంద్రత కలిగి ఉంది. ఈ ప్రాంతం సమతలంగా ఉండటం వల్ల రవాణా సౌకర్యాలు కూడా చాలా అభివృద్ధి చెందాయి. ఈ ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ జీవనోపాధి లభిస్తుంది. అందువల్ల ఎక్కువ జనసాంద్రత కూడా ఇక్కడ ఉన్నది. ఇక దీపకల్ప పీఠభూమి, ఇది గంగా సింధు నదీ మైదానానికి దక్షిణంగా దీపకల్ప పీఠభూమి ఉంది. దీపకల్ప పీఠభూమి అనే దీనికి పేరు ఎందుకు వచ్చింది అంటే 3 వైపులా సముద్రం ఉండి ఒకవైపు భూస్వరూపం ఉండడం వల్ల దీనికి దీపకల్ప పీఠభూమి అని పేరు. ఇది 16 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో విస్తరించి ఉంది. ఇది ప్రధానంగా స్ఫటికాకార కఠినమైన అగ్నిశిలలు, రూపాంతర శిలలు ఉన్నాయి. భారత పీఠభూమిలో లోహ, లోహేతర ఖనిజాలు కూడా పెద్ద మొత్తంలో ఇక్కడ ఉన్నాయి. చుట్టూ గుండ్రటి కొండలు, తక్కువ లోతైన వెడల్పైన లోయలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ పీఠభూమి తూర్పు వైపున కొద్దిగా వాలి ఉంది. దీనికి పశ్చిమ అంచులో పశ్చిమ కనుమలు, తూర్పు అంచులో తూర్పు కనుమలు, ఈ 2 కనుమలు కలిసే చోట కన్యాకుమారి ఆగ్రం ఉన్నది. ఈ దీపకల్ప పీఠభూమిని ప్రధానంగా 2గా విభజించవచ్చు. అది ఉత్తరంగా మాల్వా పీఠభూమి, ఛోటా నాగపూర్ పీఠభూములు కూడా చాలా ప్రధానమైనవి. తర్వాత నర్మదా నదికి దక్షిణంగా త్రిభుజాకారంలో పీఠభూమి ఉంది. దీన్ని దక్కన్ పీఠభూమి అని కూడా మనం చెప్పవచ్చు. దక్కన్ పీఠభూమికి ఉత్తరాన సాత్పురా పర్వతాలు, తూర్పు అంచున మహదేవ్, కైమూర్, మైకాల్ సరిహద్దులుగా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ దక్కన్ పీఠభూమికి దక్షిణంగా నీలగిరి పర్వతాలు కూడా దక్షిణ సరిహద్దుగా ఇక్కడ ఉన్నాయి. పశ్చిమ కనుమలు, పడమటి కనుమలు పడమటి తీరానికి సమాంతరంగా ఉన్నాయి. పడమటి కనుమలు వరుసగా ఉండి మధ్యలో కొన్ని దారులు ఉండి తూర్పు కనుమలకు ప్రవేశ ద్వారంగా ఉన్నాయి. ఈ కారణంగానే దక్కన్ పీఠభూమి తూర్పుకి కొద్దిగా వాలి ఉంది. పడమటి కనుమలు 1600 కిలోమీటర్ల పొడవుతోటి ఉన్నాయి. గూడలూరు వద్ద, నీలగిరి పర్వతాల వద్ద పడమటి కనుమలు ఇక్కడ కలుస్తాయి. వేసవి విడిది ప్రాంతమైన ఉదకమండలం కూడా ఇక్కడ దక్షిణ భాగంలో నీలగిరి పర్వతాల్లో ఉన్నది. దీన్నే మనం ఏమంటున్నాం, ఊటీ అని కూడా అనొచ్చు. నీలగిరి కొండల్లో
దుడి కొండల్లో దుడబెట్ట అనేది అతి ఎత్తైన శిఖరం. ఇది 2637 మీటర్ల ఎత్తుతోటి విస్తరించి ఉంది. నీలగిరి కొండలకు దక్షిణాన అన్నమలై, పళని, కాటమం కొండలు కూడా ఉన్నాయి. కేరళలోని అన్నమలై కొండల్లో అనైముడి శిఖరం దీపకల్ప పీఠభూమిలోనే అతి ఎత్తైనది. అనైముడి శిఖరం ఇది 2695 మీటర్ల ఎత్తుతోటి విస్తరించి ఉంది. ఇక తూర్పు కనుమలు. తూర్పు కనుమలు ఉత్తరాన మహానది లోయ నుంచి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు విస్తరించి ఉన్నాయి. ఈ తూర్పు కనుమలు వరుసగా ఉండవు. పశ్చిమ కనుమల్లో పుట్టిన గోదావరి నది, కృష్ణానది దీపకల్ప పీఠభూమికి అడ్డంగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. తూర్పు కనుమల సగటు ఎత్తు 900 కిలోమీటర్లకు మించదు. తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వతం అరోమా కొండ. ఇది చింతపల్లి వద్ద ఉన్నది. ఇక ఎడారి ప్రాంతం. ఎడారి ప్రాంతము దీన్ని భారత్ ఎడారి లేక థార్ ఎడారి అని కూడా చెప్పవచ్చు. ఈ ఎడారి ప్రాంతము భారతదేశానికి వాయవ్యంలో ఆరావళి పర్వతాల వర్షాఛాయ ప్రాంతంలో ఉన్నది. ఈ ఎడారి ప్రాంతంలో ఉన్న ఒకే ఒక నది లూని నది. ఇక్కడ మనకి భారతదేశంలోనే అతి పొడవైన కాలువ ఇందిరాగాంధీ కాలువ ఇక్కడ ఉంది. దీని ద్వారానే రాజస్థాన్లో వ్యవసాయానికి అనేక హెక్టార్ల భూమికి నీరు అందించబడుతుంది. ఇక్కడ శుష్క వాతావరణం మనకి కనిపిస్తుంది. రాజస్థాన్లో వర్షపాతము ఇక్కడ ఎడారిలో 100 నుంచి 150 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. ఇక్కడ మనకి ఎడారి ప్రాంతంలో ఇసుక పర్వతాలు, బోడి గుట్టలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది థార్ ఎడారి, భారత్ ఎడారి. ఇక కోస్తా ప్రాంతాలు. ఇక్కడ మనకి దీపకల్ప పీఠభూమికి దక్షిణంగా తూర్పున బంగాళాఖాతము, పశ్చిమాన అరేబియా సముద్రానికి సమాంతరంగా తీర ప్రాంతాలు ఉన్నాయి. వీటినే మనం తీర ప్రాంత మైదానాలు అంటాం. ఇక్కడ పశ్చిమ తీర మైదానం గ్రీన్ కలర్తో టిక్ చేయబడి ఉంది కదా, ఇవే తీర ప్రాంత మైదానాలు. ఇక్కడ మనం పశ్చిమ తీర మైదానాన్ని ఒకసారి గమనిస్తే ఇది రాణా ఆఫ్ కచ్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది. తూర్పు తీర మైదానము ఒరిస్సా నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉంది. ఇక్కడ తూర్పు తీర మైదానం కంటే పశ్చిమ తీర మైదానము వెడల్పు తక్కువ. ఈ తీర ప్రాంత మైదానాలు ఎత్తుపల్లాలతో కొండలతోటి వేరు చేయబడి ఉన్నాయి. ఇక్కడ మనం పశ్చిమ తీర మైదానాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. అది కొంకణ్ తీరం, కెనరా తీరం, మలబార్ తీరం. కొంకణ్ తీరం మహారాష్ట్ర, గోవాలో విస్తరించి ఉంది. కెనరా భాగము కర్ణాటక రాష్ట్రంలో విస్తరించి ఉంది. ఇక్కడ మలబార్ తీరం కేరళలో విస్తరించి ఉంది. తూర్పు తీర మైదానం. ఈ తూర్పు తీర మైదానం కూడా 3 భాగాలుగా విభజన చేయవచ్చు. అది ఒరిస్సా తీర ప్రాంతాన్ని ఉత్కల్ తీర ప్రాంతం అని చెప్తాము, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని సర్కార్ తీర ప్రాంతం అని మనం చెప్పవచ్చు, ఇక్కడ తమిళనాడు తీర ప్రాంతాన్ని కోరమండల్ తీర ప్రాంతం అని కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు. ఇక్కడ మనం చెప్పుకోదగ్గ భౌగోళిక అంశాలు చూస్తే ఒరిస్సాలో చిల్కా సరస్సు, ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు సరస్సు, పులికాట్ సరస్సులు ఇక్కడ మనకి చెప్పుకోదగ్గ అంశాలు. ఇక్కడ గంగా సింధు మైదానాల మాదిరిగా ఇక్కడ కూడా డెల్టా ప్రాంతాలు ఉన్నాయి. ఇవి ఈ ప్రాంతాలు వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందాయి. కోస్తా ప్రాంతంలో మనకి చేపల వనరులు కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఇది తీర ప్రాంత మైదానాల యొక్క ప్రాధాన్యత. ఇక దీవులు. దీవులు అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు భారతదేశంలో అంతర్భాగమే. భారతదేశంలో 2 ద్వీప సమూహాలు ఉన్నాయి. ఇక్కడ అండమాన్ నికోబార్ దీవుల్ని ఒకసారి మనం గమనిస్తే మయన్మార్ కొండలు
ఆర్కన్ యోమా నుంచి మొదలుకొని సముద్రంలో మునిగిన పర్వతాలలో సముద్రం నుంచి పైకి వచ్చిన శిఖర ప్రాంతాలని మనం అండమాన్ నికోబార్ దీవులు అని అంటున్నాం. ఈ దీవుల్లో నార్కొండం బారన్ దీవులు అగ్ని పర్వతాల వల్ల ఏర్పడ్డాయి. నార్కొండం బారన్ దీవులు ఇవి అగ్ని పర్వతాల వల్ల ఏర్పడ్డాయి. దక్షిణాది అంచు భారత దక్షిణాది అంచు నికోబార్ దీవి గ్రేట్ నికోబార్ దీవి ఇందిరా పాయింట్ వద్ద ఉన్నది. అది 2004 సునామీలో ముంపునకు గురి అయింది. ఇవి అండమాన్ నికోబార్ దీవులు. ఇక లక్షద్వీపులు. ఈ లక్షద్వీపులు అరేబియా సముద్రంలో ఉన్నాయి. ఇవి ప్రవాళ భిత్తికల నుండి ఏర్పడ్డాయి. ఇక్కడ ఉండే రకరకాల వృక్ష జీవజాతులకు ఈ ద్వీప సమూహము చాలా ప్రఖ్యాతిగాంచింది. ఇంతటి వైవిధ్యత మన భారతదేశంలో ఉన్నది. మరి మన భారతదేశ భౌగోళిక స్వరూపాల్లో ఇంతటి వైవిధ్యత ఉన్నది. మన భారతదేశము ప్రధానంగా వ్యవసాయపరమైన దేశం. ఇక్కడ మన భారతదేశంలో వ్యవసాయము కొంత జీవనదుల ద్వారా కొంత ద్వీపకల్ప పీఠంలో ప్రవహించే వర్షాధార నదుల వల్ల ఇక్కడ సాగు చేయబడుతుంది. కాబట్టి మన భారతదేశానికి ఇంతటి వైవిధ్యత ఉంది. భారతదేశము ఏకత్వంలో భిన్నత్వం గలది. ఇక్కడ లౌకిక తత్వ దేశం కూడా మన భారతదేశం. అంతటి గొప్పది మన భారతదేశం. పిల్లలు మనము భారతదేశ భౌగోళిక స్వరూపాల గురించి స్థూలంగా తెలుసుకున్నాం కదా. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొన్ని క్వశ్చన్స్ని నోట్ చేసుకొని వాటికి జవాబులు రాసి అవి మీ ఉపాధ్యాయులకు చూపించగలరు. ఇక్కడ వర్క్షీట్ ఉంది చూడండి. ఫస్ట్ వన్, భారతదేశం ముఖ్యమైన భౌగోళిక స్వరూపాలు ఎన్ని, అవి ఏవి? సెకండ్ వన్, గంగా సింధు నదీ మైదానంలో జనసాంద్రత ఎక్కువ, కారణాలను తెలపండి. మూడోది, భారతదేశ అభివృద్ధిలో హిమాలయాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి, వ్యాఖ్యానించండి. నాలుగవది, భారతదేశ అవుట్లైన్ పటంను గీయుము. ఐదవది, పశ్చిమ కనుమలు తూర్పు కనుమల మధ్య వ్యత్యాసాలను తెలపండి. ఆరవది, తూర్పు పశ్చిమ తీర మైదానాల గురించి వివరించండి. ఈ కరోనా టైంలో ఇంతమంది పిల్లలతో ఇంటరాక్షన్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు మీరందరూ కూడా సమాజంలో ఉన్నత స్థానంలో ఉంటూ భావి భారత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను. ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు ధన్యవాదాలు.